నమస్తే అన్న. నమస్తే అన్న. జర ఊలే పెద్ద మనుషులే కనబడతాను లీడర్ తన అని చెప్తాను. యంగ్ లీడర్ నువ్వు యూత్ లీడరా? లీడర్ అని ఏం లేదన్న, నేను ప్రెసెంట్ వార్డు మెంబర్ ఇక్కడ. నా పేరు వంగారమేష్ యాదవ్. నువ్వు ఈటర్లో అందరికి వెళ్తానట మొత్తం ఈటర్లో అందరు గెలవడన్న. ఇక్కడ 100% హుజరాబాద్ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గెలి శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడు. ఇట్లా ధీమా ఎట్లా వ్యక్తం చేస్తాను అసలు? ఎందుకు ధీమా వ్యక్తం చేయమన్నా, ఇక్కడ మనం గ్రామాల్లో కానీ మొత్తం ఓవరాల్గా తెలంగాణలో చూసుకున్న పథకాలు తీసుకుంటే, ఒక రైతుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవాళ 24 గంటలు కరెంటు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాటర్ కానీ, ఎన్ని ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ రైతులు కానీ, మిగతా మన ఆసరా పెన్షన్లు కానీ, ఎలాంటి పథకాలు తీసుకున్నా కూడా అందరికీ ప్రజలందరికీ అందుతున్నాయి. 100% కూడా ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పై ఉన్నారు. ఎందుకే లేనా ఉద్యోగాలు? 131,000 ఉద్యోగాలు వేసారు. మొన్న మళ్ళా ఒక 56,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. 130,000 ఉద్యోగాలు ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వేసారు. బీజేపీ గవర్నమెంట్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు కాదు బీజేపీ గెలిపించారు కదా, 5 సార్లు గెలిపించారు అని సార్ మంత్రి చేసిండు కదా. అప్పుడు మెజారిటీ ఎలక్షన్ కానీ పెరుగుతూనే ఉన్నది. ఈసారి అనుకుంటారు మరి ఆ మనిషే కదా. ఇక్కడ ఈటల్ లాయందర్తో సంబంధం లేదు. ఈటల్ లాయందర్ అనే పర్సన్తో మాకు సంబంధం లేదు. హుజరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ అనే పర్సన్ హుజరాబాద్కు కమలాపూర్కు సంబంధం లేకముందుకే ఇక్కడ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ 2001 నుండే గెలిచిళ్ళు. 2003లో ఈటల్ లాయందర్ వచ్చిండు. ఆ తర్వాత కూడా ఈటల్ లాయందర్ గెలిపించు. ఈటల్ లాయందర్ పోయిన తర్వాత కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తప్ప ఇంకా అవకాశం ఉండదు. పర్సన్తో సంబంధం లేదు, పార్టీతో సంబంధం, కేసీఆర్తో సంబంధం. అదే పార్టీలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంటున్నాడు ఈటల్ రాజేందర్ అని చెప్పి కేసీఆరే అన్నాడు కదా. మరి ఆ మనిషిని పక్కకు పెట్టినాక హుజరాబాద్ అందరు న్యాయంపడే ఉన్నారు. నాకు ఆత్మగౌరవం. కేసీఆర్ అలాంటి ప్రకటనలు ఎప్పుడు చేయలేదు. కేసీఆర్ తమ్ముడు అని చెప్పిండు, కొడుకు అని చెప్పుకుంటాడు, అవన్నీ చెప్పుకున్నది. కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంటే వాళ్ళు ఈ తెలంగాణలో ఉండరు. కేసీఆర్ ఒక్కడే ఉంటాడు అంతే. ఇప్పుడు గెలుస్తుంది ఎందుకు అంటే ఇదే ఒకే ఈటల రాజేందర్ అంటే ఒక మంత్రి చేసిండు, ముఖ్యమంత్రి కూడా కావాలని చెప్పి ప్రయత్నం చేశారని అన్నారు. మరి ముఖ్యమంత్రి కావాలనుకుని ప్రయత్నం చేసిన వ్యక్తికి కూడా ఒక సర్వసాధారణ ఉద్యమకారునికి విద్యార్థి నాయకునికి పోటీ జరుగుతుంది కదా, ఎట్లుంటుంది అంటే ఈ పోటీ అంతా కదా. విద్యార్థి నాయకునికి మెజార్టీ ఉంటుంది. అంతేనా? విద్యార్థి నాయకుని మెజార్టీ ఉంటుంది, గెల్లి శ్రీనివాస్కి మెజార్టీ ఉంటుంది. 120 కేసులైనాయి. ఉద్యమకారుడు ఉద్యమాలు చేసిండు. ఉద్యమకారుడే కదా ఈటల రాజేందర్ ఉద్యమకారుడు అని. ఇప్పుడు నేను ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఉద్యమకారుడు, ఆయనకు పదవి వచ్చిన తర్వాత ఉద్యమకారుడు అయ్యండు. ఆయన ఉద్యమం చేసి వచ్చి ఎమ్మెల్యే కాలేదు. ఇక్కడ 20 సంవత్సరాలు ఉద్యమం చేసిండు గెలిసిన అనే పర్సన్. తర్వాత అవకాశం వచ్చింది. 100% ఆయనకి మొగ్గు ఉంటుంది. బీజేపీ వాళ్ళు అయితే మొన్న మంచి పిల్ల అని చెప్పిలే మాకు. టీఆర్ఎస్ వాళ్ళైతే నాకు తెలియదు ఇంతవరకు. కానీ బీజేపీ వాళ్ళు అయితే మన పైసలు మంచి పిల్లలకు మనిషి 2,000 5,000 అబ్బుతా తెలుసు. మాకు పైసలు పంచాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఇప్పుడు ఇవాళ సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, కరెంటు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు కానీ, ఎలాంటి పథకాలు తీసుకున్నా కూడా పథకాలు అన్నీ అందుతున్నాయి. అన్ని పనులు జరుగుతున్నాయి. పైసలు పంచాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదు. 100% ఇక పైసలు పంచాలనుకుంటే మీకు కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేయకపోక ముందుకే ఆసరా పెన్షన్లు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేలు రోడ్లు, కొత్త కొత్త కార్యక్రమాలు అలాంటిది ఏం లేదు. అప్పుడు ఈటల రాజేందర్ రాజీనామాకు ముందు పనులు ఉన్నాయి, ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత పనులు ఉన్నాయి. కొత్తగా జరిగేది ఏమి ఉండదు అందులో. ఈటల రాజేందర్ అనే పర్సన్తో మాకు సంబంధం లేదు. టీఆర్ఎస్ పార్టీ వెంట ఈ హుజరాబాద్ ప్రజలు ఉంటారని చెప్పి మేము అంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ వెంట, కేసీఆర్ వెంట హుజరాబాద్ ప్రజలు ఉంటారు. 100% కూడా 30వ తారీఖున జరిగే ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలి శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ గెలిపించి మేమందరం కూడా ఈ హుజరాబాద్ను కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.